సో ఫ్రెండ్స్ మనం ఇలా నార్మల్గా మొబైల్తో దిగిన ఫోటోని సో ఇలా ఫోటోషాప్ లెవెల్లో సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో మీకు నేర్పిస్తాను. సో మీకు ఫోటో ఎడిటింగ్ రాకపోయినా సో పర్లేదు, సో నేను ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను. సో వీడియోని చూస్తే చాలు, సో మీకు ఎడిటింగ్ అనేది దాదాపు వచ్చేస్తుంది, ఫోటోషాప్లో ఫోటోని ఎలా రీటచ్ చేయాలనేది. సో మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ముందుగా ఎడిట్ చేసుకోవాలనుకున్న ఫోటోని మనం సింపుల్గా స్నాప్షీట్ యాప్లో అయితే షేర్ చేసుకోవాలని ముందు షేర్ చేసుకోవాలి. సో ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం టూల్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సెలెక్టివ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసి సో ఇలా ఫేస్ మీద అప్లై చేయాలి. సో రెడ్ కలర్ అప్లై అయిన ఏరియా మీద, సో ఈ 3 కలర్స్ 4 కలర్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో స్ట్రక్చర్, స్టాచ్యులేషన్, కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్. సో మనకు ఫోటో అనేది కొంచెం బ్రైట్గా కావాలి, అంటే వైడ్గా కావాలి కాబట్టి సో మనం సో రైట్ సైడ్ డ్రాగ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే బ్లాక్ అవుతుంది, సో రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే వైట్ అవుతుంది అన్నమాట. సో ఇలా సెట్ అయిపోయింది. సో మళ్ళీ టూల్స్ ఆప్షన్ని క్లిక్ చేసి సో సేమ్, సో ఇప్పుడు కొంచెం కింద చేసుకుందాం, మళ్ళీ సేమ్ అలానే. సో డన్. మళ్ళీ ఇప్పుడు టూల్స్ ఆప్షన్లో వెళ్ళి హీలింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో మన ఫేస్ మీద ఎక్కడైనా పింపుల్స్ అండ్ బ్లాక్ ఫార్స్ ఉన్న దగ్గర సో ఇలా ట్యాప్ చేస్తే అది కలర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో డన్. సో ఇప్పుడు మనం టూల్స్ ఆప్షన్లో వెళ్ళాలి. సో డీటెయిల్స్ని క్లిక్ చేసి షార్పనింగ్ 100% చేయాలి. సో అప్పుడు ఫోటో అనేది క్లారిటీగా ఉంటుంది అన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు. సో మళ్ళీ మనం టూల్స్ ఆప్షన్లో వెళ్ళి సో పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత సో కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో స్మూత్ 1, స్మూత్ 2, సో ఇలా చాలా ఆప్షన్ ఉంటాయి. సో మనం స్మూత్ 1ని క్లిక్ చేసి సో ఇలా ఫోటోకి సో పైన ఇలా డ్రాగ్ చేయాలన్నమాట. సో డ్రాగ్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం స్కిన్ స్మూత్నింగ్ని ఒక 32-35 పెట్టుకోవాలి. సో మళ్ళీ స్పాట్ లైట్ని ఒక 10-15. సో డన్. ఇప్పుడు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మళ్ళీ మనం టూల్స్ ఆప్షన్లో వెళ్ళి కర్వ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మనం ఐ పక్కన కింద సర్కిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని సో లైట్గా బ్లూ కలర్ అయితే అప్లై చేయాలి. సో అప్పుడు ఫేస్ కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది బ్లూ కలర్ అప్లై చేయడం వల్ల. సో డన్. ఇప్పుడు మళ్ళీ టూల్స్ ఆప్షన్లో వెళ్ళాలి సింపుల్గా. సో ట్యూన్ ఇమేజ్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి అంబినెన్స్ని ఒక 4-5% అప్లై చేయాలన్నమాట. సో దానివల్ల ఫోటో అనేది క్లారిటీగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో గైస్ ఇది చాలా సింపుల్, మనం స్నాప్షీట్ యాప్లో ఫ్రీగా 2 ఆర్ 5 మినిట్స్లో ఫోటోని సింపుల్గా ఇలా రీటచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉన్న ఫోటోని నేను ఇలా అయితే రీటచ్ చేసుకున్నా. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నా ఛానల్లో ఇంకా దాదాపు ఒక 40-50 వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో మీకు యూస్ఫుల్గా ఉంటాయి అవి. సో అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, సో ఒకసారి చెక్ చేయండి. సో గైస్ ఈ వీడియో ఇంతే, బాయ్ బాయ్.